అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి, శుభం కలుగుతుంది. తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి శుభప్రదంగా ఉంటుంది. దూర ప్రయాణాలు ఉంటాయి, వ్యాపారాలు మరి జాగ్రత్తగా నిర్వహించాలి. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు ఉంటాయి. సాంకేతిక నిపుణుల పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. విద్యార్థులు కొన్ని అవకాశాలు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మహిళల కుటుంబ సభ్యులతోటి విభేదాలు కూడా ఉంటాయి, వివాదాలు కూడా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు దోష నివారణ కొరకు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేసి ఇష్ట సహస్రనామ పారాయణం చేయటం వల్ల మేలు కలుగుతుంది. ముఖ్యమైన పనుల ఆటంకాలుంటాయి. ఇంటా బిడ్డ ఒత్తిళ్లు ఎంత కష్టపడ్డా ఫలితవంతంగా కనిపించదు. భార్య భర్తల మధ్య విభేదాలు, కాంట్రాక్టర్లకు అవకాశాలు తప్పిపోతాయి. వ్యాపార లావాదేవీల్లో ఆటంకాలుంటాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలుంటాయి. వైద్యులు రాజకీయవేత్తలకు చిక్కులు చికాకులుంటాయి. విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మహిళలకు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఇటువంటి చికాకులు ఉన్నటువంటి వారు మాత్రం, ఇటువంటి ఆపదల్లో సమస్యల్లో ఉన్నటువంటి వారు మాత్రం తప్పకుండా గులాబీ రంగు దుస్తులను దానం చేయాలి, సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి. మేలు కలుగుతుంది. సంఘంలోకి ఎట్టి ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు. శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గ తయారవుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. మరియు ఈ రోజు విద్యార్థుల ఒత్తిళ్లు కూడా తొలగిపోతాయి. మహిళలకు ఆశలాభ సూచనలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు ఉద్యోగ వర్గాలకు సంతోషకరమైన సమాచారం కూడా అందుతుంది. మరి ఈ వ్యాపారాలలో లాభాలు తథ్యము. రాజకీయ వర్గాల విదేశీ పర్యటనలు ఉంటాయి. విద్యార్థుల ఒత్తిళ్లు తొలగుతాయి. మహిళలకు ఆశలాభ సూచనలు ఉన్నాయి. అన్నపూర్ణాష్టకం పఠించండి, మేలు కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. రుణాలు కూడా తీర్చే అవకాశం లభిస్తుంది. బంధువులు మిత్రులతోటి విభేదాలను తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు. దైవ దర్శనాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. పనులు నెత్తి నిడకన సాగుతాయి. వ్యాపారస్తులు ఆశించిన ఫలితాలతోటి ముందుకు సాగాలని ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఉన్నా కూడా తొలగించుకోగల సామర్థ్యం వారిలో ఉంటుంది. విద్యార్థులకు అందిన అవకాశాలు సైతము మరి జారిపోకుండా చూసుకోవాలి. తగు జాగ్రత్తలు వహించాలి. మరియు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. రావి చెట్టు కింద దీపం వెలిగించి పాలు నీటిని రావి చెట్టు వేళ్లకు సమర్పించి తడిమట్టిని నులిటిపైన తిలకంలాగా వర్తించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది. మహిళలకు కూడా మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉండండి. శుభప్రదమైన ఫలితాలు అందుకోగలుగుతారు. లక్కీ సంఖ్య 70 మరియు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.